అందరికి నమస్కారం. రౌడీ బాయ్స్ 5 డేస్ అయిపోయింది రిలీజ్ చేసి. సో మొన్న సండే రోజు వైజాగ్ వెళ్ళి విజిట్ కూడా చేసాం. దేవి వస్తే కొంచెం అక్కడ బైక్ రైడ్స్ ఇంట్రాక్షన్ అవన్నీ యూత్తో చేసి హైదరాబాద్ వచ్చిన తర్వాత, సో రౌడీ బాయ్స్కి అందరికీ తెలిసింది ఆశీష్ ఈజ్ ఎ ట్రెమెండస్ రెస్పాన్స్ పొందాడు యాజ్ ఎ హీరోగా. అది బిగ్ హ్యాపీనెస్ మాకు. అండ్ సెకండ్ ఫిలిం రిలీజ్ అయిన రోజు ఓపెనింగ్ రోజు రెవెన్యూ చూసి కొంచెం నేను పర్సనల్గా ఈజ్ ఎ డిసప్పాయింట్. పోతే భోగి కావడము, యూత్ సినిమా అవ్వడము పక్కన న్యాచురల్గా ఈజ్ ఎ ఫస్ట్ డే దగ్గర నుంచి. యా ఫస్ట్ డే రిలీజ్ రోజు సినిమా చూసిన వాళ్ళు టాక్ గురించి చెప్పి ఆశీష్ గురించి చెప్పినప్పుడు చాలా హ్యాపీగా ఉంది, సినిమా చాలా బాగుంది, ఆశీష్ సూపర్గా చేశాడు అని. కానీ అదే రోజు నాకు ఒక చిన్న డిసప్పాయింట్, ఓపెనింగ్ తీసుకోలేదు. అంటే పండగ భోగి అవ్వడం, అలాగే ఇది యూత్ సినిమా అవ్వడం అండ్ పక్కన మల్టీస్టార్ ఫిలిం ఉండడం, ఇవన్నీ రీజన్స్. అంటే నేను కొంచెం ప్రాక్టికల్గా ఉంటాను, సో ప్రాక్టికల్గా ఉంటేనే మనం ఎక్కడున్నాము ఏంటి అనేది అర్థమవుద్ది. సో కొత్త వాళ్ళతో తీసిన ఆ రోజు 14th జాన్ రోజు ఐ గాట్ ఈజ్ ఎ గ్రాస్ ఈజ్ ఎ 1 crore 42 lakhs ఏపీ తెలంగాణ. సో యాక్చువల్ నేను హై ఎక్స్పెక్ట్ చేశాను, మినిమమ్ 2-2.5 crore ఉండాలని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఆ రోజు ఫస్ట్ డే 14th రోజు 142 తీసుకుంది. అండ్ సెకండ్ 15th రోజు పండగ, ఆ రోజు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అని అనుకున్నాను. ఆ రోజు 162 ఉంది. అంటే ఫస్ట్ డేకి సెకండ్ డేకి ఓన్లీ 20 lakhs పెరిగింది. బట్ చూసిన వాళ్ళందరూ బాగుందని చెప్తున్నారు, అది కమర్షియల్గా రెవెన్యూ పరంగా కన్వర్ట్ కాలేదు ఆ రోజుకి. అండ్ థర్డ్ డే పండగ తెల్లారి ఇస్ 1 crore 55 lakhs. అంటే స్టడీ అయింది, అంటే 142, 162, 155. సో జనరల్గా పండగ అయిపోయిన తర్వాత పండగ కలెక్షన్సేనేమో, పండగ తర్వాత ఇంకా ఫాల్ ఉంటుందేమో సినిమాని ఎక్స్పెక్ట్ చేసాం అందరం. బట్ ఇస్ ఎ మిరాకిల్గా మాకు రివర్స్ స్ట్రాటజీ ఉంది. అంటే పండగలో నో డౌట్ బంగారు రాజు మల్టీస్టార్ సినిమా కాబట్టి ఈజ్ ఎ హ్యూజ్గా ఫ్యామిలీ క్రౌడ్ని వాళ్ళని బంగారు రాజే సంక్రాంతి ఈజ్ ఎ విన్నర్. మా రౌడీ బాయ్ సెకండ్ ఫిలిం అయింది. సో అలా సండేకి 1 crore 55 lakhs ఉండి మండే మామూలుగా ఎక్కువ ఫాల్ ఉంటుందని ఊహించాం. బట్ 1 crore 32 lakhs ఏపీ తెలంగాణలో గ్రాస్ కలెక్షన్ తీసుకుంది. అంటే ఫస్ట్ డే రిలీజ్ రోజు 1 crore 42 lakhs ఉంటే మండే రోజు 1 crore 32 lakhs, అంటే ఫస్ట్ డే రేంజ్లో రెవెన్యూ తీసుకుంది. అలాగే నిన్న ఏపీ తెలంగాణలో నిన్న ఏపీలో 50% ఆక్యుపెన్సీ అయింది, అయినా కూడా నిన్న ఏపీ తెలంగాణలో 1 crore 5 lakhs గ్రాస్ తీసుకుంది. అంటే ఆల్మోస్ట్ డే 1 ఎలా ఉందో డే 4th డే 5th కూడా సినిమా అలాగే మెయింటైన్ చేస్తుంది. సో మాకు అర్థమవుతుంది అనాలిసిస్లో ఈజ్ అ యూత్ కనెక్ట్ అయిపోయి నిన్న 50%లో ఆంధ్రాలో చాలా సెంటర్స్ ఫుల్స్లో ఉన్నాయి. రాజమండ్రి, కాకినాడ అండ్ ఏలూరు, భీమవరం, అలాగే అటు విజయనగరం, శ్రీకాకుళం, వైజాగ్, జగదాంబ, ఇవన్నీ నిన్న 50%లో ఫుల్స్కి వచ్చేసాయి. అంటే మెయింటైన్ అవుతుంది అలా. సో 7 crores ఏపీ తెలంగాణ 5 డేస్ గ్రాస్ తీసుకొని ఈజ్ ఏ ఆల్మోస్ట్ 4.5 crores షేర్ తీసుకుంది. సో ఈజ్ హ్యాపీ. సో ఒక కొత్త కుర్రాడితో తీసిన సినిమా నిన్న 1 crore 5 lakhs ఉందంటే ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దిస్ ఫిలిం ఈజ్ గోయింగ్ టు రన్. ఇంకా 2 weeks వరకు ఇలాగే యూత్ కనెక్ట్ అయ్యారు కాబట్టి, యూత్ చూస్తున్నారు, చూసిన వాళ్ళు బాగుందని చెప్తున్నారు కాబట్టి ఇట్స్ ఎ గోయింగ్ టు కంటిన్యూ దిస్ రన్. మేబీ ఈజ్ ఎ సెకండ్ వీక్, ఇంకొక 2 డేస్లో సెకండ్ వీక్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ వీక్లో ఇలాగే సస్టైన్ అయ్యి ఒక మ్యాజిక్గా 3-4 crores కింద గ్రాస్ కలెక్ట్ చేసింది అనుకో సినిమా,
ఈజ్ అ వెరీ గుడ్ ఫర్ మాకు. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దట్. సో ఇలాగే సస్టైన్ అవుతే నెక్స్ట్ వీక్ మినిమమ్ 3-4 crores గ్రాస్ ఉండే అవకాశం ఉంది. సో అది మీకు సెకండ్ వీక్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు జెన్యున్గా డే వైజ్గా ఏం కలెక్షన్స్ వస్తున్నాయి ఏంటి మీడియా వారి ద్వారా, మీడియా వారికి ప్రేక్షకులకు ఇవ్వాలనే నాది. ఏం లేదు అంటే కొత్త హీరోని ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు రకరకాల కామెంట్స్ వింటూ ఉంటాం. సో లక్కీగా మీ మీడియా మిత్రులు కూడా అందరు ఆశీష్ గురించి చాలా అప్రిషియేట్ చేశారు. కొత్త ఫస్ట్ సినిమాలో ఇంత అద్భుతంగా చేశాడు, చాలా ఫ్యూచర్ ఉందని. విల్ హోప్ ఆశీష్కు డెఫినెట్గా మంచి ఫ్యూచర్ ఉంటుంది అనుకుంటున్నాను. అలాగే సినిమా డౌట్ అండ్ డౌట్ యూత్ ఎంటర్టైనర్. సో యూత్ ఆడియన్స్ ఇప్పటికీ చూసిన వాళ్ళు, నేను డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఎగ్జిబిటర్స్ ద్వారా నేను కనుక్కుంటున్నది, సినిమా థియేటర్ ఫుల్ టు ఎంజాయ్ చేస్తున్నారు. అంటే మేబీ కొత్త వాళ్ళు ఈ పండగ దీంట్లో ఈ పాండమిక్లో రావడం వల్ల ప్రాపర్గా మేము ఇంకా మేము అనుకున్న లెవెల్కు కమర్షియల్గా వెళ్ళలేకపోయాం. బట్ వాటెవర్ ఇప్పుడు వెళ్తున్న రూట్ చూస్తుంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. సో మీకు కూడా అర్థమవుతుంది ఒక కొత్త కురాడు మీద ఈ గ్రాస్ కలెక్షన్స్ ఈ షేర్లు వస్తుంటే. విల్ హోప్ ఈజ్ ఎ సెకండ్ వీక్ కూడా సస్టైన్ ఇలాగే అవుతే మంచి స్లోగా మంచి రన్లో రెవెన్యూ చూస్తామని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. రౌడీ బాయ్స్ని నేను ముందే ఓటీటీకి తెద్దామని ఆలోచన లేదు. ఎందుకంటే సో ఇప్పుడున్న సిచ్యువేషన్ కానీ ఇప్పుడు ఫర్దర్గా కూడా వేరే సినిమాలు ఏం రిలీజ్ అవ్వట్లా. సో ఇప్పుడు ఏదైతే థియేటర్లలో సినిమా ఆడుతుందో కంటిన్యూ చేయాలి. సో థియేటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా సడన్గా ఇప్పుడు నేను ఓటీటీకి ఇచ్చేస్తున్నా అంటే అది థియేటర్లు షట్ డౌన్ చేయాల్సి వస్తుంది. వేరే సినిమాలు ఉంటే అది అని చెప్పి, ఈ సినిమా ఓటీటీలో అప్పుడే రాదు, ఆఫ్టర్ 50 డేసే ఓటీటీలో వస్తుంది, అప్పటి వరకు థియేటర్స్లో ఉన్నాం. యా అంటే ముందు మాకు టైం లేదు, ముందు మేము 2 సాంగ్స్ రిలీజ్ చేయగలిగాము, 9 పాటలు ఉన్నాయి కదా మూవీలో. ఇది ఎక్స్పెక్ట్ చేసిందే. సో సడన్గా మేము సంక్రాంతి రిలీజ్ అనే వరకు మాకు టైం దొరకలేదు, టకటకటక సాంగ్స్ ఇచ్చేయాల్సి వచ్చింది. నేను ముందు నుంచి అనుకుంటున్నట్టే రిలీజ్ రోజు చెప్పాను కదా, మ్యూజిక్ అనేది సినిమా చూసిన తర్వాత కూడా పాపులర్ అవుతుందని. అదే మెల్లిగా మ్యూజిక్ చాలా పాపులర్ అవుతుంది, దానికి ఆ మ్యూజికల్ది కూడా ఒక కాంటెస్ట్ పెట్టి ఒక ఈవెంట్ చేయబోతున్నాము. ఎందుకంటే ఆ మ్యూజిక్ ఆడియన్స్కి రీచ్ అవుతుంది కాబట్టి దే ఆర్ ఎంజాయింగ్ ఇన్ థియేటర్. ఇప్పుడు బయట కూడా పాటలు వింటున్నారు, వినిపిస్తున్నాయి. సో అందుకే ఆ మ్యూజికల్ కాంటెస్ట్ కూడా పెట్టి నెక్స్ట్ వీక్లో ఈవెంట్ చేస్తాం. యాక్చువల్ అదే నేను 2 రకాలుగా ఉండే, నాకు పక్క ఫ్యామిలీ స్టోరీ కూడా ఒకటి రెడీ చేసుకున్నాను అప్పుడు ఆశీష్ని ఇంట్రడ్యూస్ చేయడానికి. బట్ కొందరు మిత్రులు శ్రేయోభిలాషులు చెప్పేది, మరీ బిగినింగే నువ్వు ఫ్యామిలీ స్టోరీతో ఎందుకు, యూ గివ్ సమ్ అంటే పర్ఫార్మెన్స్ ఉండేలాగా చూడు అని. అందుకే రౌడీ బాయ్స్ చూజ్ చేసుకోవాల్సి వచ్చింది. రౌడీ బాయ్లో ఇప్పుడు యాక్షన్ పరంగా బాగా చేశాడు, డ్యాన్స్ బాగా చేశాడు, ఎంటర్టైన్మెంటు పండిచ్చాడు, ఎమోషన్స్ పండిచ్చాడు. సో ఇట్లా అన్నీ ఉండేలాగా ఆశీష్కి యూజ్ అయ్యేలాగే ఇది అటెంప్ట్ చేశాను. నెక్స్ట్ మళ్ళీ 100% నా జోనర్ ఫిలింతో ప్రాపర్ సినిమా ఇస్తా. అంటే అది తెలియదు, అది ఇప్పుడు జస్ట్ ఇస్ ఎ లాంగ్ రన్. నేను ఎప్పుడు అందుకే ఇప్పుడు ఆశీష్ని నేను హీరో అంటే నేను ఒప్పుకోను, ఇస్ ఆర్టిస్ట్. హీరో అనేది ఎప్పుడవుతారంటే ప్రేక్షకులు ఓన్ చేసుకొని మంచి మంచి సినిమాలు చేస్తూ గ్రో అయినప్పుడు వాళ్ళు హీరోలు అవుతారు. సో దానికోసం ఇంకా మనం వెయిట్ చేయాలి. సో బ్యాకప్లో డెఫినెట్ మంచి కథలు మంచి సినిమాలు పడేలాగా చూసుకునే రెస్పాన్సిబిలిటీ నాకే ఉంటుంది. సో కథల దగ్గర నేను ట్రై చేయగలుగుతాను, బట్ ఇక వేరే అన్ని వాళ్ళకి సెట్ అవ్వాలి, వాళ్ళు ఆడియన్స్ దగ్గరికి వెళ్ళటం. యా టోటల్ నిన్న మ్యాట్నీ షోస్ చాలా 50% ఆక్యుపెన్స్లో మార్నింగ్ మ్యాట్నీస్ ఫుల్స్ వచ్చాయి నిన్న ఏపీలో. సో కంపారిజన్ ఏపీతో చూస్తే నాకు తెలంగాణనే తక్కువ ఉంది. మేబీ అంటే నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ ఎక్కువేసాము. సో 2 సినిమాలు మేజర్గా ఉండే కాబట్టి స్క్రీన్స్ ఎక్కువ పడ్డాయి. రేపటి నుంచి తెలంగాణలో కూడా స్క్రీన్స్ తగ్గిపోతాయి.
సో కాంపాక్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు ఉన్న ఆడియన్స్ అన్ని థియేటర్లో చూసే ఆడియన్స్ కొన్ని థియేటర్లో చూస్తే అది ఇంకా బెటర్మెంట్గా కనిపిస్తుంది. బట్ ఏపీలో చాలా సెంటర్లు 50%లో ఈ రోజు కూడా మ్యాట్నీస్ అన్ని ఫుల్స్ ఉన్నాయి. సో 50% ఆక్యుపెన్స్ ఉంది కాబట్టి అడ్వాంటేజ్ ఫర్ రౌడీ వాయిస్. ఎందుకంటే సినిమాకి వెళ్ళాలనుకునే వాళ్ళు ఇంతకుముందు అమ్మ క్రౌడ్లు వెళ్ళి ఏం చూస్తాము అని అనుకుంటారు. ఇప్పుడేంది ఒక సీట్ గ్యాప్ ఉంటుంది కాబట్టి కంఫర్టబుల్గా చూస్తారు. సేమ్ టైం మా రెవెన్యూ కూడా మాకేం హౌస్ఫుల్స్ మీద లేం మేము కాబట్టి ఇప్పుడు 50% రావడం వల్ల రౌడీ బాయ్స్కి ఇస్ అడ్వాంటేజ్. సో లాంగ్ రన్ వస్తుంది, రెవెన్యూ వస్తుంది. అంటే త్రీ షోస్ అంటే ఇప్పుడు యూత్ సినిమా కదా, యూత్ సినిమాకి ఏమవుతుందంటే జనరల్గా యూత్ అందరు బయటకు వచ్చేది మార్నింగ్ మ్యాట్నీ ఫస్ట్ షోకే. సో సెకండ్ షోకి తక్కువ ఉంటారు కాబట్టి మేము మూడు షోలే కంటిన్యూ చేయమని చెప్పాము. బట్ అక్కడక్కడ ఏదైనా వేసుకుంటే ఛాన్స్ ఉంటే ఫోర్త్ షో వేస్తాం. అది మన చేతిలో లేదు, గవర్నమెంట్ డిసిషన్, నాకేం ఐడియా లేదు. యా కలెక్షన్స్ ఇస్ గోయింగ్ గుడ్ అంటే ఇస్ ఎ పాజిటివ్ వైబ్. అంటే ఫస్టే ఇది బ్లాక్ బాస్టర్ అవి నేను ఎప్పుడు చెప్పను. ఇవాళ నా రెవెన్యూ ప్రకారం ఆల్మోస్ట్ మోర్ దెన్ 4 crores 5 డేస్లో షేర్ వచ్చింది ఏపీ తెలంగాణలో. ఇది 7కి వెళ్తుందా 8కి వెళ్తుందా తెలియదు. సో కొత్త కూరాడు మీద ఎంత రెవెన్యూ నేను షేర్గా కన్వర్ట్ అవుతుంది అనేది చూసిన రోజు యాజ్ అండ్ టుడే ఐఎమ్ గుడ్ ఫిలిం. కమర్షియల్ ఈజ్ అ గుడ్, నాట్ గ్రేట్. గుడ్లో ఉన్నాం కాబట్టి నెక్స్ట్ సినిమాకి నేను ఇంకా గ్రేట్ ట్రై చేయొచ్చు. ఓవర్సీస్ నాట్ అప్ టు ద మార్క్. అంటే పాండమిక్ కావచ్చు, ఈవెన్ ఏ సినిమాలకు కూడా ఓవర్సీస్లో అంత మా లేదు. మా నెంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ ఉన్నాయి కదా అక్కడ. ఓకే, ఆశీష్ నెక్స్ట్ సెల్ఫిష్. సుకుమార్ రైటింగ్స్ అంటే సుకుమార్ గారు బ్యానర్, సుకుమార్ రైటింగ్స్ అండ్ ఎస్విసి కలిపి తీస్తాయి. దానికి సుకుమార్ అసిస్టెంట్ కాశీ డైరెక్టర్, అలాగే సుకుమార్ గారు దానికి డైలాగ్స్ కూడా రాస్తున్నారు. సో ఫైనల్ టచింగ్లో ఉన్నాం, ఫుల్ స్క్రిప్ట్ రెడీ అయ్యాకే స్టార్ట్ చేస్తాం. యా అప్పుడు ఆర్యా అది తెలియదు, అంటే మరి ఆర్యతో నేను అప్పుడే ఊహించలేను. కానీ అంటే బెస్ట్ ఫిలిం తీయడానికి ప్రయత్నం చేస్తాం. అంటే మళ్ళీ సుకుమార్ నేను ఆఫ్టర్ ఆర్యా మా ఇద్దరు పేర్లు ఆ స్క్రీన్ మీద పడతాయి కాబట్టి మాకు కొంచెం రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో ఇటు ఆశీష్ కాబట్టి రెస్పాన్సిబిలిటీ మా ఇద్దరికి ఉంటుంది, మళ్ళీ మేమిద్దరం కలుస్తాం కాబట్టి ఆ స్క్రిప్ట్ విషయంలో దాంట్లో రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. డెఫినెట్ చాలా మంచి సినిమానే ఇవ్వబోతున్నాం. అది ఆశీష్ అండ్ రౌడీ బాయ్స్ గురించే మాట. యా చేస్తాడంటే ఇస్ బాగా హార్డ్ వర్క్ చేస్తున్నాడు ఆశీష్. అదే ఇప్పుడు కూడా ఏంటి సరే ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, వాడు ఎంత ఎనర్జీగా ఉన్నాడంటే నేను ఇంట్లో కూర్చొని ఏం చేయాలి, నేను ఆంధ్ర థియేటర్స్ తిరుగుతాను, నన్ను పంపించండి అని అడుగుతున్నాడు. సో మోస్ట్లీ ఫ్రైడే సాటర్డే సండే రౌడీ బాయ్స్ టీము ఆంధ్ర థియేటర్స్ తిరగటానికి వెళ్తారు. సో అది షెడ్యూలింగ్ మళ్ళీ మేము పంపిస్తాము. ఫ్రైడే సాటర్డే సండే ప్లాన్ చేసుకుంటున్నాను. ఈజ్ ఆ ఎనర్జీలో ఉన్నాడు, ఐ వాంట్ డూ హార్డ్ వర్క్. సో సినిమా అయిపోయిన తర్వాత ప్రమోషన్ నేను వెళ్తాను, ఇంట్లో కూర్చొని ఏం చేయాలి, నాకు ఇక్కడే లేదు, మేము ఫ్రెండ్స్ రౌడీ బాయ్స్ బ్యాచ్ అందరు ఉన్నారు కదా అందరు కలిసి వెళ్తారంట. సో ఫ్రైడే నుంచి పంపిస్తాం. ఓకే, ఫ్రైడే సాటర్డే.